हरि हरि रघुनंदन అయ్యా, ఇప్పుడు చెప్పబోయే శాస్త్రము మొదటి కేసెట్లో సగమైంది. అత్తను నెత్తిగొరిగిచ్చే శాస్త్రము, కోడలు నాకు బిడ్డోళ్ళ చూసుకుంటాను కొని కోడలు తెచ్చుకుంటే తాళశైల గుత్తియక ముందు కోడలు పానం పానములు చూసింది అత్తను. అత్త సంసారం అంతా కోడలకు అప్పచెప్పినవోలే. అత్తకు అన్నం పెట్టక నెత్తికి పోయమంటే మంగళైన దోలకచ్చి నెత్తిగొరిగిత్తది. నెత్తిగొరిగిత్తే ఆ కొడుకు తెలివికల్లోడై పెండ్లాన్ని ఏమనక అత్తగారింటి కోతనేమి ఎవ దగ్గర కాని అల్లుడు అత్తగారింటికి వచ్చిండు. ఆ అత్త అల్లుడిని చూసింది. అల్లుడిని చూసి రాకరాక నా అల్లుడు వచ్చిండని కురిసేసి కూకుండ పెట్టి, అయ్యా నీ బాంచరు నీ కాలమక్త రాజయ్యా, నా బిడ్డ రామక్క మంచిగున్నదా అన్నది. అనుడు ఆల్చమే లేదు. ఓ అత్త, ఓ అత్త నీ బిడ్డను అడుగుతున్నావా అత్తో? ఓ అత్త, ఓ అత్త నీ బిడ్డ బాణం మంచిగా లేదు అత్తో? ఓ అత్త అని మొత్తుకోబట్టి మొత్తుకుంటా కలిగే కన్న తల్లి, బిడ్డ బాణం మంచిగా లేదన వల్ల కన్నకాడు బాగుద్దా? నా బిడో, నా బిడో, నా బిడో, నా బిడో, నా బిడో, నా బిడో, నా బిడ్డ నీకు చూసింది పెట్టిన బిడ్డో, నీకు చూడంది పెట్టిన బిడ్డో, నీకు రోల్ రోకల్ లేకుంటే నిన్నే పంపిన బిడ్డో. అత్త ఏడవకు, ఏడవకు, నీ బిడ్డ రోగం చెప్తా. ఎన్ని దావకాలు తిరిగినా నీ బిడ్డ రోగం మగ్గలే. నీ బాంచన ఎట్లయితే మగ్గుద్దట? ఏమి లేదు అత్త, నీ బిడ్డ రోగం పోవాలంటే నువ్వు కన్న తల్లిని నెత్తిగొరిగించుకుంటే నీ బిడ్డ రోగం పోద్దట అని. నీ బాంచని కొడుకో, నీ కాలమక్త కొడుకో, నా బిడ్డ కన్న ఎక్కువనా? ఇప్పుడే మంగళని విలిపించుకుంటా, నెత్తిగొరిగించుకుంటా. ఆగు అత్త, నేను పోయినాక మంగళని విలిపించుకోవాలి, నెత్తిగొరిగించుకో. ఈయ నెత్తిగొరిగించుకొని సున్నం పొట్టు పెట్టుకోవాలి, నువ్వు సున్న బొట్టు పెట్టుకుని నడమ జీడి బొట్టు పెట్టుకోవాలి. ఈ చేతిలో ఇంత ఆపాకు పట్టుకోవాలి, ఆ చేతులు ఇంత ఆపాకు పట్టుకోవాలి. ముంగట 300 మంది, వెనుక 300 మంది, 25 మంది దప్పులతోటి బోడదయ వేషం కట్టుకొని సరిగ్గా రేపు 12 గొట్టంగా మా ఊరికి ఎట్లా రావాలి? జనక బాబాయ్ జన్, అజనక బాబాయ్ జన్, అజనక బాబాయ్ జన్, అజనక బాబాయ్ జన్, అజనక బాబాయ్ జన్ అనుకుంటా ఆటి ఆట ఆడుకుంటా నువ్వు రావాలి అని అత్తకు చెప్పారు. చెప్పిన వాళ్ళు నీ బాచర కొడుక నానెత్తిపోగా మాడుగాను, నా కొడుక నా ఇంటికి వెళ్ళకుంటావా, నా కొడుక నా బిడ్డ కన్నా ఎక్కువనా, కొరిగించుకుంటా పో అన్నది. అన్న వాళ్ళు అత్తకు అంటి పెట్టిండు. అత్తకు అంటి పెట్టి మెల్లగా ఇంటికి వచ్చే, ఇంటికి వచ్చేటల్లా ఈ రక్క ఇంటికానే ఉన్నది. అవల్లో సోక్ సోరాక మొక్కం బీరాక అంటే ఏం పోయింది? 2 రోజులు ఉండత్తే మా వాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి కాలేదా? మా ఇల్లో వచ్చినామోని నీ రాకడ పాడుగాని పోయే, నా బాధ నాకున్నదోని. మరి అయితే మానేగాని అయ్యా, మా వల్ల అరి కోసిండ్రా కోసిండ్రు అని, మా వల్ల బరీనిందా ఈనిందో అని. అయితే మానేగాని మా అవ్వ మంచిగున్నదా అన్నది. అనుడు ఆల్చమే లేదు. ఓ అత్తో, ఓ అత్త నీ కట్టవి నేను కళ్ళ చూచిన్నే అత్తో, ఓ అత్త, ఓ అత్త నీ రోగం పాడుగా నీకు లేని రోగం వచ్చనే అత్తో, ఓ అత్త, ఓ అత్త అని మొత్తుకోవట్టే. మొత్తుకున్నటల కల్లా తల్లికి రోగం వచ్చిందని అల్లుడే ఓ మొత్తుకోంగ కన్నబిడ్డ కూకుంటదిగా. నా అవ్వో, నాకవ్వో, నాకవ్వని ఏం చేయనివే అవ్వో. వామ్మ నీకేం రోగం వచ్చిందవ్వా? వామ్మ 2 ఎట్లా మీని మంచిగా చేసుకుంటున్నా అవ్వా? అవ్వ నువ్వు గుల్లడు వేగుల్లగా అన్నవే అవ్వో అని కోడలు మొత్తుకుంటుంది. ఈ రాజన్న అనుకుంటుండు కొడుకు, మీ అవ్వ నిన్ను అన్నది గాని మా అవ్వ నన్ను కనలే అమ్మా మది లోపల అనుకుంటుండు. తేరి ఐసికి తైసి, ఓ అయ్యో, ఓ అయ్యో నావ రోగం ఎట్లా పోద్దట అయ్యో, మన ఇల్లు అమ్ముకుందాం అయ్యో, మామని మంచిగా చేయించుకుందాం అయ్యో. ఓ ఏడవకు, మీ అవ్వ రోగం పోవాలంటే ఒక్కటే మందట. ఏం మందు నీ బాధ్యనని? ఏమి లేదు పెళ్ళమా, నువ్వు మీ అవ్వ రోగం పోవాలంటే నువ్వు ఉన్నొక్క బిడ్డవు నెత్తి కొరిగించుకుంటే మీ అవ్వ రోగం పోద్దట. నీ బాంచను, నీ కాలమొక్త, నా ఇంటికెళ్ళ పొగచూరా, నా అవ్వకన్నా ఎక్కువనా మంగళింగులు? ఆగు ఆగు ఆగు, ఇప్పుడు కాదు, రేపు పొద్దుగాల మంగళింగులు విలిపించుకో, నెత్తి కొరిగించుకో, ముంగట సున్న బొట్లు పెట్టుకో, వెనుక జీడి బొట్లు పెట్టుకో, ఈ చేతులు ఆపాకు పట్టుకోవాలి, ఈ చేతులు ఆపాకు పట్టుకోవాలి. 25 మంది దప్పులు, చిన్న 300 మంది, పెద్ద 300 మంది వెనుక
బూడదయ వేషం కట్టుకొని సరిగ్గా రేపు 12 కొట్టంగా కచ్చేరి కాడికి నువ్వు పోతే మీ అవ్వ రుంగత్తది. ఇక నిన్ను చూసినా మీ అవ్వ రోగం పోద్ది. కథం మీ అవ్వ ఎప్పటో అయిద్దోని నీ వాంచను నా అవకన్నెక్కోనా? ఏటి మంగళలింగులు విరిసిలే పిలిచే. మంగళలింగులు విరిచింది వారి మా అత్తనెత్తి ఎంత కొరిగినవు రాని. నీ వాంచను రూపాయి పావులిచ్చున్నోని 2.5 ఇస్తారా? రోమం లేకుండా కొరకు రాని వాంచను, రోమం లేకుండా కొరకు అని. ఇక మంగళైన సిన్నోడేనా అత్తకే రూపాయి పావులిచ్చింది, ఈమె 2.5 ఇస్తదట అన్నాడు. కొంచెం నీళ్లు పోసిండ్రు అని ఎత్తిలా పరుసు ముండాయే జబ్బడి జబ్బడి ఎంటికలు ఉన్నాయి. ఇక కిర్రు 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 అని తడిపిండు. కత్తి మెత్తగా నూరిండు, కత్తి మెత్తగా నూరి కోడలు ఇరక్కయి ఈక లేకుండా కొరికిండు. ఈక లేకుండా కొరికిన ముండ కొడుకున్న అర్రా బొమ్మెంటికలు కాంచెలు కొరికిండే. బొమ్మెంటికలు ఏమి లేకుండా కొరికిండు. ఎట్ల దయ్యం ఉన్నట్టున్నది, ఇక్కడ బిడ్డ కొరికించుకున్నది, అక్కడ తల్లి కొరికించుకున్నది. దీనికి సున్నం బొట్లు, దానికి సున్నం బొట్లు, దీనికి జీడి బొట్లు, దానికి జీడి బొట్లు, దీని చేతులు ఆపాకు, దాని చేతులు ఆపాకు, దీని ముంగడ దప్పులు, దాని ముంగడ దప్పులు, దాని వెనుక మంది, దీని వెనుక మంది, ఇద్దరు బోడ దయ్యాలే. ఏంటి తల్లి అక్కడికి వెళ్ళి ఉరికత్తా ఉన్నది, 12 కొడుతున్నారు, బిడ్డ ఇక్కడికి వెళ్ళి ఉరికత్తుంది. కచ్చరికాడికి రానే వచ్చి కచ్చరికాడికి వచ్చేట్ల కల తల్లిని బిడ్డ చూసే కోట్ల మంది చూస్తున్నారు. ఈ ముడలకే రోగ పుట్టింది, అవ కొరికించుకున్నది, తల్లి కొరికించుకున్నది, బిడ్డ కొరికించుకున్నది. మంది అంతా చూస్తున్నారు కొమ్మలెక్కి. తల్లిని బిడ్డ చూసారు, బిడ్డని తల్లి చూసే ఓ బిడ్డ, ఓ బిడ్డ వయారి బిడ్డ నీ రోగం మగ్గిందా, ఇద్దరు ఒకల మీద వాగులు వాడి అలేటి అలాయి బలాయి తీసుకుంటారు. లోకమంతా నవ్వుతుర్రు, ఈ ముడలకే రోగం పుట్టింది, అవ కొరికించుకున్నది, బిడ్డ కొరికించుకున్నది అని. లొల్లి బాగా అవుతుంది, లొల్లి బాగా అయ్యేటల్లకల్లా మొట్టమొదలు కొరికియలేదు అత్తది. ఆ ముసలి కువ పాడుగానేమో కచిరికడ లొల్లి అవుతుంది అని ఆ ముసలిది బయలుదేరిందిరా. ఆ ముసలిది బయలుదేరేటల్లకల్లా ముగ్గురు ముండలు బంగారు కొండలే. లోకమంతా నవ్వుతుండ్రు, ఏంది రాజన్న తిరుపతి పోయినవా, భద్రాచలం పోయినవా, అవ్వది కొరికిచ్చినావు, అత్తది కొరికిచ్చినావు, పెళ్ళాన్ని కొరికిచ్చినావు అని. మళ్ళా మాట్లాడకుర్రి, నా కన్న తల్లి నా తండ్రి చచ్చిపోతే మొలకోలు నన్ను జాతి పెద్ద చేసి కోడలు నాకు బిడ్డలు అవుతుందా అని కోడలు తీసుకొస్తే తాళం షై గుత్తి ఇవ్వకముందు కాళ్ళొత్తుకుంటా అన్నం పెడతది. తాళం షై గుత్తిచ్చిన వాళ్ళ మంగళాన్ని పిలిచి నా అవని ఎత్తు కొరికిస్తా. మావని ఎత్తు కొరికిచ్చినాక నేను కోపానికి వచ్చి నా పిల్లాన్ని కొడితే దెబ్బలు పడతాయి కానీ గుణం అవుతుందా దానికి? మా అవ్వని ఎట్లా చేసిందో దాని రోగం దింపుతా అని మా అవ్వది ఒక్కదంది అది కొరికిస్తే దాని అవ్వది కొరికిచ్చిన దాది కొరికిచ్చిన మీరు కూడా కొట్టకుండ్రి గాని గాయక మధ్య అయ్యింది అని ఆ భర్త నటల్లకల్లా గప్పుడు ఇద్దరు తల్లి పీటలు వచ్చి ఆ ముసల్దాని కాళ్ళ వినవాడి అల్లుని కాళ్ళ వినవాడి నీ బాంచను నీ కాలు మొక్కుతా మాకు గుణం వచ్చింది మాకు బుద్ధి వచ్చింది అని అత్తను ఆకాంక్షలు పువ్వులు చూసుకున్నదట. ఆ ప్రకారంగా అయ్య రామ స్వామి రామని ఈ కథలు నడుస్తున్నాయి. నడవంగా ఇంకో ఊళ్ళో ఒక కథ నడుతుందిరా. నడిచినళ్ళకల్లా ఆ ఊళ్ళో ఒక అడ్డకథ వచ్చింది. ఏం కథ? నీ ఏమి కథ అంటే ఇక చూడు, కొమిరెల్లి కాడ యములాడ కాడ సికింద్రాబాద్ లో మాంకాలమ్మ దగ్గర బలగంపేట ఎల్లమ్మ దగ్గర ఇక చూడు బిడ్డ శివసత్ర ఆట నీ బాంచనరా దేవుడు నా మీరు కచ్చగా మంచుకుంటావు అనిపించేటట్టు ఊగుతుంటే అల్లు పలుకులు పలుకుతుంటే దేవుడు అని ఎత్తి విన్నే ఉంటారా? దేవుడు దేవుడు అన్నదానికి ఒక ఊళ్ళే మల్లమ్మ మల్లయ్య ఇద్దరు ఆలమొగలున్నారా. వాళ్ళు గొల్లోళ్ళు. గొల్లోళ్ళు అయితే ఆ మల్లయ్యకు భార్య ఉన్నది, తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు, వాళ్ళకొక బిడ్డ, బిడ్డ పేరు లచ్చవ్వ. నాయన్న ఇక వీడు మందకాడికి వేయండి అంటే వారం రోజుల దాకా ఇంటి మొక్కని రాడు. ఇక ఇంటికాడ ఆడోళ్ళదే పెత్తనం అని పెళ్ళంది మల్లమ్మది. ఇక చూడు అత్తను మామను బిడ్డను మొగన్న ఆట ఆడించుకుంటది. ఆట ఆడించుకుంటే ఇట్లా నడుతున్న సంసారం. నడిచేటల్లకల్లా బిడ్డ సట్టేడు వారాలు సామనవేడు వారాలు వచ్చినాయి రా.
అది రారాజు మల్లయ్య కోరేలి మల్లన్న జాతర. చిన్నవాడు దేవుడు శ్రీశైల వాసుడు, అగ్గిదేవుడు మల్లు, ఆకార పిండి వెనకన్ను, ఎండి కన్ను, కుడి కన్ను, పవిడి కన్ను, నొట్ట చక్రి కన్ను, లోకమల్ల ఎలుగులు బహుమాలు గల రారాజు మల్లయ్య పండుగ. ఆ పండుగ చెట్టల్లకల్లా బిడ్డ, ఇక ఈ మల్లయ్య తండ్రి ఆయనకేం బుద్ధి పుట్టిందో. ఎంతో మందికి దేవుడు అత్తది, పెద్ద మనిషిని అయినా దేవుడు వచ్చిన వాళ్ళకి సుఖం ఉంటది అన్నాడా. మంచిగా తానం చేసిండు ఆదివారం నాడు, తానం చేసి మల్లన్న గుడికాడికి వేయిండు, మైసచ్చి పొగ వేసుకున్నాడు. కొంగడు వరుసుకున్నాడు, తండ్రి నీ బాంచను నువ్వు నవ్విన ఊనాలే అని మొక్కి పన్నర్రా. పన్న వల్ల అర్ధరాత్రి వెళ్ళ కీక పెట్టరా చెలోటి మల్లన్న దేవుడు. ఇక తండ్రికి కోరెల్లి మల్లన్న పూనుకమాయే, ఇక ఊగేది ఊగుతున్నాడు. ఊగటల కల ఈ మొగన్ని తోలకపోవుడు, తల్లిలో తానం చేయించుడు, పప్పు పలారాలు పెట్టుడు, పాదాలకు బండారు పెట్టుడు, పట్టు పంచల మీద నడిపించుడు. ఇక ఈ ముసలోని పెళ్ళని చూసింది, అవ్వని బాంచనరా నా మొగడు ఒక్కడు ఊగుతుంటే ఎంత మంచిగా అరుచుకుంటున్నారు, నా బతుకు బజ్జీలల్లా వాడా, మరి నాకెందుకు దయ రాదు దేవునికి, నా మొగనికి వచ్చినప్పుడు నేను ఊగితే ఇద్దరం చోట పట్టుకొని ఊగచ్చు అని అది ఐలేని గుళ్ళ కడవన్నది. తండ్రి నీ బాంచలు నా మొగనికి కోరిల్ దేవుడు వచ్చిండు, నాకు ఐలేని దేవుడు వచ్చినట్టు అయితే నీ బాంచను ఏడాదికి ఒక కొబ్బరికాయ కొడతా అని మొక్కింది. మొక్కటల్లకల్లా అర్ధరాత్రి వేళ అది బుగ 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 ఏ అని కీక పెట్టే, కీక పెట్టలకల్లా ఊగేది ఊగబట్టే. సత్య ఇది తల్లి శివసత్త అయింది, తండ్రి శివసత్త. ఇక కోడలు చూసింది మల్లవ్వ, మొగడు కొర్రకాడికే అయిండు. చూసినవా మా అత్తకు ఐలేని దేవుడాయ, మా మావకు కోరేలి దేవుడాయ, మరి ఇద్దరాలు ఊగుతుంటే వాళ్ళకు మంచి మంచి అన్నం వండి పెట్టవట్రి, కొత్త బట్టలు వండ పెట్టవట్రి, వాళ్ళ కాళ్ళు మొక్కవట్రి, వాళ్ళ ఏలు మొక్కవట్రి, మరి నేను ఏ దేవునికి దయరాదా నాకు అని సాక్కగా ఓదల గుళ్ళ కాడికి వచ్చింది మల్లవ్వ. ఓదల మల్లన్న, ఓదల మల్లన్న, నీ బాంచని నీ కాలు మొక్కుతా, మా అత్తకు ఐలేని దేవుడు, మా మావకు కోరేలి దేవుడు, నువ్వు నా మీద ఊరినట్టు అయితే ఇక ముగ్గురు దేవుళ్ళు మా మీద ఉంటారు, ఇక ఊరందరూ వచ్చి మా ముగ్గురు ఎదుర్కపోతారు అని ఇది మంచిగా దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి వండరా. పండేటలకల్లా కలికి గాంధారి ఎలా బస్సున్న కట్టుకరకని ఎలా పశువుల పాలదాగని ఎలా ఆలితోటి పాపం చెయ్యనెల్లా గడగడ 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 గాతలు పెట్టినట్టు గాలాలు సూలాలు వచ్చి జగ్గులతోటి దప్పులతోటి మిగతలతోటి బుగ 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 రాని వచ్చే కీక పెట్టే గొల్ల మల్లమ్మ. ఏ ఇక ముగ్గురు శివసత్తులే, ముగ్గురు శివసత్తులే, అత్తకు దేవుడే, మామకు దేవుడే, కోడలకు దేవుడే, ముగ్గురికి దేవుడే. ఇక సామున మాసం వెళ్ళి సత్తేడు వారాలు వచ్చారు, సత్తేడు వారాల బిడ్డ ఇక చూడు దేవుళ్ళు వచ్చిన సుఖము. నీ ఆదివారం తానమే, తోలకపోయి తానం చేయించుతారు శివసత్తులను, పట్టాలేసుకుంటారు, ఆ బతిలాడి కాళ్ళు మొక్కి తోలకపోతారు. ఆదివారం తానమేరా, సోమవారం తానమే, మంగళవారం తానమే, బుధవారం తానమే, ఇక బేతారం కూడా పొద్దుగాల బుధారం అవ్వా మా పంచముగ్గులు దొక్కిండ్రు బాంచను పసుపుకాలతో పోవద్దు అని కొత్త బట్టలు వేసి పండ పెట్టి పక్కువన్నాలు పెట్టి తెల్లారి మళ్ళీ ఉడుకులు ఆగబెట్టి వాళ్ళ పాదాలు తాంబూలంలో పెట్టి కడిగి ఉచ్చొర కోసుకొని తోలుతారు కట్నాలు పెట్టి. ఇట్లాంటి ముగ్గురు దొరకపోవట్రి. ఇక చూడు వాళ్ళకు టమాటా వంకాయే పర్వన్నము లడ్డూలు సాడు సాడుకు పెట్టుకుంటా మీగడ పెరుగులు దేవుడు వచ్చేటోళ్ళ ఇది మంచిగా అరుచుకుందామని ఇట్లా పెడుతుంటే బిడ్డ సట్టేలటల్లకల నూనె ముంతలైనట్టరు ముగ్గురు నున్నవాడరు నున్నవాడడం వల్ల బిడ్డ ఇక మొగనికి తెలియదు మల్లయ్యకు, వాడు గొర్రకాడ కారం గడక తిన్ర కొడక వాడిని అడిగిన వాళ్ళు పోయిన వాళ్ళు భగవంత ఇట్లా 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 సట్టేలరా సట్టేలటల్లకల్ ఎటువంటి వాళ్ళు అయినా గానీ కౌరీలికి రాకుండా ఉండరు. సర్వీసులు తీసిండ్రు, సర్వీసులు తీసి అమ్మా మీరు ఎవరన్నా అత్తారంటారు కలి ముగ్గురు దేవుడేనా, అయ్యా అయ్యా దీళ్ళ పెత్తనం అంతా దీని విని మల్లమ్మ మీన, అయ్యా అయ్యా మేము ముగ్గురం అత్తం, నా బిడ్డ ఏడెండ్ల పిల్లలు అచ్చివి, నా బిడ్డకు టిక్కెట్ తీసుకుని అంటే మేము ముగ్గురం అత్తం శివసత్తులం అన్న వాళ్ళు అయితవనతి బిడ్డ నీతో 10 మంది అత్తారు శివసత్తులు కట్టుకోవాలి అనుకుని అయితవనతి ఉన్నారు అన్నవాళ్ళే దనిదవడల పొగ చూరా మరి మొగని వినిపించుకొని మొగని చెప్తే ఏం బోపు శనివారం ముల్లెమూట కట్టుకున్నారు ఆఖరిగా పోరినన్న ఇంటికాడు ఉంచిపోయినా గానీ ఆయనకి వచ్చినోడికి ఇంత అండి పెట్టు ఏది లేదు ఆ లచ్చమని ఎందుకు దొరకపోతున్నారు ఎందుకు నా మేము ముగ్గురం ఎగురుతుంటే ముళ్ళెవరు కావాలి మరి కోవిరేల కాడ జాతర బాగుంటది గనవర యాదగిరిరావు దుకాణం అనేకమైన కేసెట్లు అమ్మేటేది అమ్ముతూనే ఉంటారు ఎక్కడెక్కడో కొనకపోతున్నారు అవుట్ ఆఫ్ కూడా పోతున్నాయి రా ఏ గనగన గంటలు బొమ్మన శంకులు దప్పులు తాళాలు డిలాం డిలాం అంటే ఆడ మరి ఈ ముళ్ళెలు ఎవడని ఎత్తకపోతే ఎట్లా అని మరి శివముక్కట ముళ్ళలు చూడత్తదా అని బిడ్డను దగ్గర పెట్టుకున్నారు బిడ్డను దోలుకున్నారు మూటముళ్ళ కట్టుకున్నారు ఆకాడికి ముసలు తననే అన్నది నా కొడుకు మళ్ళా ఒక్క ముత్తలని చెప్పుదామని తీయవ్వ
ఆయన పోతారు నెల అత్తారు నెల అంటే గొర్రకానే ఉంటాడు. శనివారం పోనే పోతున్నాం పొద్దుక, ఆదివారం దేవునికి మొక్కులు చేసుకుంటాం, సోమవారం పొద్దు వచ్చేలకు రామా ఏది చెప్పేది అనరా. ఈ ముగ్గురు శివశక్తులు పోరిని ఎంబడి పెట్టుకున్నారు, పుల్లలు ఎంబడి పెట్టుకున్నారు, సర్వీసులు పడ్డ రావాలి పడ్డరు తక్కడ తాళం వేసి కోరేలికి వాయి. ఇక పక్క పంటి మళ్ళక్కకు తాళం చేయించిపోయిన పోయిన వారికి కర 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 పొద్దు పడుతుంది. ఆదివారం అడు శుక్రవారం పొద్దు గల వేయండు గొర్రకాడికి గొర్రకాడికి మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చినకల్లా తక్కడ తాళం కనబడ్డ వానికే మేరక మళ్ళక్క మళ్ళక్క మా ఇల్లుకు తాళం ఉన్నది ఏం కథ అని ఎటు వేయను రాని వాళ్ళ. అయ్యో మళ్ళన్న నీకే దొరకలేదా, మీ అవ్వకాయలేని దేవుడా, మీ నాయన కోరేలు దేవుడా, నీ పిల్లని కోదల మళ్ళన్న. ఇక ఇంకేమి సర్వీస్ వేయింది ఇవాళ ఆదివారం 12 కొట్టంగా గంగరేం చెట్టు కింద భాగవతం వల్ల పట్టతం అని చూడను బట్టి అవని పాచనరా సంబెడదవు సంబెడద పొగొచ్చినట్టు అయింది సాయతిలా. తీరి ఐషికి తైసి అవ్వకు దేవుడే, అయ్యకు దేవుడే, పిల్లలకు దేవుడే. అదే ఎవడాల రాజా నాకు బుద్ధి లేదు, ఆయన తన ఒక్కరి కత్తి నలుగురు చోట పట్టుకొని ఎవరి చోడాలకుండా పోవునా. నా బిడ్డ నన్ను పోలేదు అమ్మా మల్లమ్మ, నీ దేవుడు ఆ పాటి పాటు. ఓ నాయన అవ్వా ముసల్తానని మీకు దేవుడు వచ్చిన అదే మీ భాగవతం నేను బయట పెట్టకపోతే నా పేరు గొల్లమల్లయ్య కాదు. ఇక చూడు మిమ్మల్ని ఏం చెప్తాను, మళ్ళా ఈ పాత దేవుడు రాకున్నా అట్టిగా ఊగటోళ్లకు మళ్ళా గుణవచ్చి చేస్తా. తేరి ఐసికి తైసి అన్నాడా ఏం చేసిండు, మంచిగా గొర్రెలు మేపిండు, గొర్రెలు మేపిండు, మంచిగా దొడ్లో తోలిండు, గుయ్యి కట్టే గుంజి కట్టిండు, ఎడ్ల మేపిండు, కొట్టంలో తోలిండు, హల్బ్ పెట్టిండు, కరెంటు పొలం బారిచ్చిండు, కోళ్ళను కమ్మిండు, గంప పెట్టిండు, బండ ఎత్తిండు, దానికల కిటకటగా పోతానే పోతా కోరిల దేవుని దగ్గరికి. నా పెండ్ల అపటే గుర్తుందో, నా అయ్యా అపటే గుర్తుండో, నా అయ్యా అవ్వా అపటే గుర్తుందో అన్నడా గొల్ల తిక్క. ఏటి తక్కడ తాళం బారేసిండు, పక్కిండు, మళ్ళక్కిచ్చిండు. ఇక బయలుదేరా, బయలుదేరేటల్లకల సాకగా కరీంనగర్ వచ్చిండు. కరీంనగర్ వచ్చేటల్లకల ఎర్ర బస్సులు బియ్య 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 పోతున్నాయి. పస్కన వేడి పుస్కన కూకున్నాడు. ఇవారకు బస్ ఎక్కిన పాపాన పోలేదా ఆయన, గొర్ర నాగలు కాసుకుంటుండే కాస్తున్నాడు. సిద్ధిపడకు టిక్కెట్ కొట్టిండ్రా, సిద్ధిపడ టిక్కెలు కొట్టేళ్ళకల్లా బిడ్డ బస్సు ఉరుకుతున్నది. బస్సు ఉరుకుతుంటే బిడ్డ భూమి వెనక పోయినట్టు షెట్టు వెనక పోయినట్టు అనిపిస్తుంది. ఓ డ్రైవర్ అయ్యా, ఓ డ్రైవర్ అయ్యా, చెట్లు భూమి పోతున్నది, చెట్టు అనుకోతున్నాయి, ఆగబట్టాలి ఆగయ్యో, చెట్టు అనుకోతున్నాయి, చెట్టు అనుకోతున్నాయి అన్నట్టు. ఏ గొల్లైన బస్ ఏమవుతుంది, చెట్లు ఉన్న కానీ ఉన్నాయి అక్కడ కూర్చుండోని మరి పేద తిరుగుతున్నది, భూమి తిరిగినట్టు అవుతుంది. అట్లా 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 సిద్ధిపాట రాణి వచ్చే, సిద్ధిపాటకి వచ్చిండు దిగిండు. సిద్ధిపాటకి వచ్చినకల్లా కొమర వెళ్ళి కొమర వెళ్ళి కొమర వెళ్ళి కొమర వెళ్ళి అంటున్నారు. పస్కన వేయండి అన్న పుస్కన కూర్చున్నారు. కూర్చున్న వారి కోరెల్లికి పోతున్నది పోంగా విసార భక్తుడు అవుతుండ. మరి నేను దున్నపో తొలబోతున్నా, నాకు దేవుడు రావన్నాను నేను చేసిన, దేవుడు వచ్చినట్టు చేస్తా నేను. దేవుడు వచ్చినానికి ఏమేమి ఉండాలి, ఏషం లేకపోతే దేవుని రుజువు ఉండదు. కోరెల్లి వల్ల దేవుడు రావాలంటే కాళ్ళ గజ్జలుంటాయి, చేతిలో హీరోగోలు ఉంటది, అద్దాల దుప్పటి ఉంటది, ముత్తాల కుళ్ళు ఉంటది, చేతిలో హీరోగోలు ఉంటాయి, మరి పుట్టు జడు ఉంటది, ఏది లేకపోయి మొండి దున్న పోతాలు అక్కడ ఎట్లేకి రాలే ఎట్లా అని విచార పడుకుంటూనే పోతున్నాడు. ఆరు విచార పోతనే ఉన్నాడు కోమురెల్లి కమాన్ రానే వచ్చింది. కోమురెల్లి కమాన్ వచ్చినకల్లా బస్సులు ఉన్న మంది అంతా అల్లల్లల్లల్లా అంటున్నారు. కీకలు పెడుతున్నారు, పొబ్బలు పెడుతున్నారు, శివశత్రు ఊగేటి ఊగుతున్నాయి. అయ్యా అట్లా బస్సు గొల్లమల్లయ్య ఆపిండు బస్సు, ఇక నీది ఓరి ఉన్నాడు దిగిండు. ఎట్లా ఏవి లేకున్నా గానీ పుట్టు జడన్ను ఉండాలి అన్నాడా. రుమాలు తీసిండు, పొద్దు పొడిసింది తెక్కింది, బండ మీద రుమాలు పెట్టిండు. ఆ నల్లగుండ్లల్లా పాలకోట చెట్లున్నాయి, పాలకోట చెట్టకాడికి వచ్చిండు. చిన్నప్పటి సుందు పెంచుకున్నాడు మాక పాలు పోసుకొని, జుట్టు గజమనారు ఉందట అది జుట్టు పాడుగా ముడిప్పిండు. ముడిప్పి పాలకోడి శాకులన్నీ దింపుతున్నాడు, పట్ట 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 పాలడుతున్నాయి. ఆ పాలన్నీ ఎంటికలకు అద్దిండు, ఎంటికలకు అద్ది ఎండకు పెట్టిండ్రా. ఎండకు పెడుతుంటే ఎండ ఎట్లెట్ల కొడుతుంటే ఆ జడ అట్లట్లా గట్టిగా అవుతుంది, పుట్టు జడ అయిపోయింది. ఒక్కవారి జడని ఇట్లిసిరే నీ 62 పంకల పంకిసిరినట్టు ఇసురుతుంది. ఆ దగ్గర నిల్చుంటే వాడు జడకి తీసిరినా ఏ పంక పనిచేయదు, ఏ పంక పనిచేయదు, అంత పొడవైంది జడ. నీ బాంచరాయి చూపిస్తాను తడాక అన్నాడు, రుమాల్లో చుట్టుకున్నాడు. ఇక తవ్వ పట్టిండు, కోరెల్లి మల్లన్న సత్తం చూసిడు, గుట్టం చూసి ఉరుకుతుంటే రాళ్ళు తలుగుతలేవు, ముళ్ళు ఎరుగుతలేవు, దేవుని సత్తం. ఏటి కోరెల్లి మల్లన్న, కోరెల్లి మల్లన్న కూడా ఉరికే, ఉరికటల్లకల్లా కోరెల్లి జాతర. అబ్బా 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 అబ్బా
ఇక చూడు డోలు లేగేటి ఎగుతున్నాయి, అరంబడంటే అరంబడైతుంది. డిల్లాం 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 డిల్లాం. అయ్యో నారాయణ, మరి మందిల నా పెండ్లాం ఎక్కడుంది, మావి ఎక్కడుంది, మా అయ్యి ఎక్కడుంది, తిరుక్కుట 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 అట్టి తంతల కాడికి వచ్చి గంగరం చెట్టు మాకన చూసారా, చూచటల్లకల్లా ఆయన బిడ్డ ముళ్ళలు పట్టుకుని మూలకాడు గోడ పంటి కూసున్నది, పిల్లి పిల్లోళ్ళ కూసున్నది, కూసుంటల్లకల్లా అయ్యను అవ్వ పట్టుకున్నది, అవ్వని పెండ్లం పట్టుకున్నది, ముగ్గురు ఇక కుక్కు కీకలు పెట్టుకుంటారుతుంటే వాళ్ళ చుట్టూ కోటాన కొట్ల మంది కుప్పయ్యారు. ఎంతెంత మంది చూస్తుంటే అంతంత ఆడుతున్నారు, గజ్జ కలుపుతున్నారు, దప్పు కలుపుతున్నారు, తాళం కలుపుతున్నారు, టేప్ 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 మంటున్నాయి. ఏ కోరెలి మనను గుళ్ళకలు వచ్చినట్టు కీకలు పెడుతున్నారా, అవని బాంచరా ఇప్పుడు పోయి. ఏ పెండమా, నీకు దేవుడు వచ్చిన ఆదే అని నేనేమన్నా అంటినా, ఈ మంది అంతా నవ్వినా రాళ్లతో కొడతారు, ఈ మందినంతా నేను మలపాలి. ఆ ముగ్గురు శివసత్ల కాడికి వెళ్ళి నా దగ్గరకు వచ్చేటట్టుకి నేను చెయ్యపోతే నేను గొల్లమల్లయ్యన కాదు మనసులో పెట్టుకున్నాను. మరి నాకు దేవుడు రావాలంటే అట్టిగట్టే ఉత్తోడే అనుకుంటారు. ఈడ మంచి ఒగ్గోళ్ళని పిలిచి ఒగ్గోళ్ళు ఉండాలి, ఒగ్గోళ్ళు ఉంటే వాళ్ళ దప్పులకు వాళ్ళ తాళాలకు రెడీ రెడీ ఉంటది. అందుకొరకే ఈ ఒగ్గోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అక్కడిక్కడ చూసారా. సూచనలకల్లా మిద్దరాముల మాల్యము ఏడాదికొకసారి గనవర యాదగిరిరావు కొడుకులు ఆడ దుకాణం పెట్టిస్తారు. ఏడాదికొకసారి వాళ్ళని పిలిపించుకుంటారు మిద్దరాములు, పిలిపించుకొని అక్కడ విందు భోజనాలు చేయించి తెల్లారే కొడతారు. ఆనాడు సూడుచును అంటే మిద్దరాములు మాల్యం ఆడికాచారు. యాదగిరిరావు దుకాణ కూర్చున్నారు, కూర్చుంటల్ల కలి గొల్లమల్ల ఏమి ఇద్దరావులు మాల్యాన్ని చూసారా. అగ్గొల్లు అగ్గొల్లం కదా, ఒగ్గొల్లం ఒగ్గొల్లేనా, నిజమైన భక్తులేనా మీరు, నిజమైన మల్లన్న భక్తులు. మీకు దేవుని రప్పిస్తాదో, దేవుని రప్పిస్తాం, రప్పితారా కొత్తదా పాతదా? ఈ యొక్క దేవుని వల్ల కొత్త ఉంటే పాత ఉంటాయి ఉంటాయి ఉంటాయి. నాది కొత్తదే, కొత్తది అయితే కోటి వేలు పాగసాల. అబ్బా కొత్త దేవుని రప్పితే కోటి వేలు పాగసాల, పాగసాల నాది పాతది 10 లక్షలు పాగసాల. ఓ భగవంతో, నాది కొత్తది కాదు పాతది కాదు, నాడి వాతది 4 లక్షలు పాగసాల. ఓని లక్షల మనవాడ, ఇల్లు లక్షలు ఆడబోతున్నారా? ఏమున్నదో తిరుపతి గుడికి బరకతే లేదు. అంతే అంటే అంతే, ఇగో మీ మనసుని ఇంపుతా. నాకా గుర్వా సొంటోడు గణవర యాదగిరిరావు స్వర్గాస్తుడైండు, పరమేశ్వరుని పాదాల కాడ అమర జ్యోతి అయి వెలిసిండు ఆయన, ఆయన కొడుకులు నాయందు దయుండని అంటే మీ మనసుని ఇంపుతా. ఎట్లనోయ్, 62 జగ్గులు వలగాలి, 72 డోలు వలగాలి, 32 పులలు కలిగి ఇరిగిపోవాలి, 61 తాళం కింద పడిపోవాలి. అవని దేవుడు సల్లాంగుండా, ఈ దప్పులు డోళ్లు జగ్గులను వలిగి పెనక మమ్మల్ని ఏం చేసుకుని బతుకుంటావు అని దేవుడు రప్పించి. మరి కొత్తగా దేవుడు రావాలంటే కోరెలు వల్ల ఊనుకోవాలంటే అట్టుకని పూనుకుంటాడా? తొందరగా రప్పిస్తాం. రప్పిస్తారా? రప్పిస్తాం. ఏ ఒక్క పని రప్పిర్రుగా. ఇవో కౌరెల్లి గారు, నువ్వు కౌరెల్లి గారు, నువ్వు ఆగలగాలు మాగలగాల ట్ర ట్ర అంటే నిన్నేమన్నట్టు అలవాటు పాడాయన అది. గొర్రెకాడు ఉన్నది, గొర్రెలాగం అవుతున్నావు నేను అనుకున్నా. ఏ కౌరెల్లి గారు, కౌరెల్లి కానీ ఉన్నా, దేవుడు వస్తుంది కదా, వస్తుంది కదా. ఆడిక బీకి మరి చచ్చిండి నాకు. మరి ఒరి 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 నోరు బొంగు పోదా, దేవుని దగ్గర జోలు తీయద్దు, దేవుని దగ్గర తాగుడు ముచ్చడదు. ఎక్క నిన్న ఆగినాలు వాడు పాడాయే ఆడిక బీంకి ఇంటి కాడు అటుకనే అది కచ్చింది. ఆ పోనీ ఓరి పాద పాదాన 10,000 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
నా తల్లి శంకరుడ, నా తల్లి పార్వతి, ఈ తాత దచ్చకుండా అమ్మ ముద్ర కన్యా నీ పాద పాదాన 10,000 శరణు రో. నాక్క మావురాలెల్లమ్మా, తవ్వెడగవ్వల్ నీకు, తల శిక్కులాట, మానడిగవ్వల్ నీకు, మలదండలాట, అడ్డడిగవ్వల్ నీకు, అందల మొగలాట, కుంచడిగవ్వల్ నీకు, కుచ్చుల గురించి నాక్క నీకు 10,000 శరణే. నాకు దేవుడా, ఏమంటే ఊగందని ఊగినా ఏది నీ కీకని పెన్లో మీ అవ్వ మీ అయ్యన్నా కీక పెట్టడల్లకల్లా నీ కోరలు తీర్థం అని తిట్టు మారా. అబ్బా ఒక్క మరి పుట్టుజడ ఇసిరితి ఎండకాలం ఆ ఉడకపోతున్నది, నవ్వు జడ కింది కోత సల్లగత్తుందని జడ కోసం కుదరత్తు. నా ఊపుడుకు కీకకు ఏ జనమంతురి కత్తురు. అబ్బ గిది దేవుర్రా, గిది జడ, గిది పుట్టు జడ, వారవా దేవుడు అంటే గిది దేవుడు అన్నరా. గంగరం చెట్టు కింద పురుగు లేకుండా కత్తిర్రా, ఇక నా చుట్టూ ముసురుకున్నారు, ముసురుకులు టల్కల నా కీక నా పేర్ల విన్నది. దేవుడు ఊక్కుంటేనే విని తల పండు వాళ్ళుగా దేవుడు ఊక్కుంటేనే అనుకుంటుంది. వచ్చినట్టున్నాడు దేవుళ్ళే భయ మనుడే భయ, ఇల్లాగం చేసిన, కొల్లాగం చేసిన, భర్రాగం చేసిన, ఎద్లాగం చేసిన, తెల్లార్త సోమవారం మనం పోకపోదుమా, ఎంత పని చేసే వీని పండు పదరక్కలు గాను. మరి మొగని కీకిని దేవుడు బంద్ అయిపోతే దీని అట్టి దేవుడు అనుకోరా, నా మొగని గలవనే పోవాలి అనుకున్నది. మెల్లగా మామనేమో పెన్న అత్తను పట్టుకున్నది, అత్తనేమో కోడలు పట్టుకున్నది, ముగ్గురు శివసత్తులు దూరుకుంటా 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 తంతెల కిందికి దగ్గరికి దిగచ్చిర్రా. నీ దగ్గరికి వచ్చి నా దగ్గరికి దిగచ్చిన వారే నా పెన్న నేను పట్టుకున్నా, మా అయ్య మామని పట్టుకున్నాడు. ఇక జోడి ఎగురుతుంది చూడు, నలుగురం కలిసినాం. ఇక చూడు ఓహో అనుకుంటే ఎగురుతుంటే ఇక నా బిడ్డలు వచ్చావ ముళ్ళెత్తుకొని పిల్లి పిల్లలు మే ఉండ కాడికి అది వచ్చింది అక్కడ కూర్చున్నది. కూర్చున్నవారి అందరు ఆలకించి వింటున్నారు మా తప్పుడు పలుకులు, మా పలుకులు వింటున్నారు. ఇక కాలు కలుపుతున్నాము, జగ్గు కలుపుతున్నాం, దప్పు కలుపుతున్నాం, పులనగొయ్య కలుపుతున్నాం. ఇక పులనగొయ్య పలుకులకు దప్పులకు జగ్గులకు రారాజు మల్లయ్య మేలుకొని తొట్ల బంతిపూల తొట్ల కట్టినరా. మేము ఎత్తట్ల ఊగుతుంటే తొట్ల అత్తల్లల్లా ఆడుతుంది. ఆటల్లో కలిగే నా పిల్లం ఏం తెలుసుకున్నది, ఎట్లగన్నా చేసి నా మొగన్ని దేవుడు ఊక్కుంటేనే అడుగుతా అని బిడ్డమైన పెట్టి అడుగుతా తెలుసుకుంటాడు అని కరెంటు బలము పెట్టిండలేదు, మాట ఏసిండలేదు, ఇల్లుకు తారం ఏసిండలేదు, తెల్లార్థ మనము ఎందుకనంటే మొగడు తెలుసుకోవాలని లోకానికి ఏమేరక బిడ్డ అయిన పెట్టి అంటున్నది. మొగడు తెలుసుకున్నాడు బానికెల కటకడల కిటకీట, నీకు బిడ్డ అయితే నాకు బిడ్డ కదా, నేను ఉత్తగాన్ని మంచుకునే పెళ్ళం అంటే లోకం ఏమనుకుంటారు, ఇది ముత్తరాజుగడ అంటారు. నేను దేవుడు ఊక్కుంటే నా బిడ్డ అయిన పెట్టి అంట, ఓ బిడ్డలు వచ్చవచ్చు మొగడాన పెట్టారు, ఇద్దరు తెలుసుకున్నారు. తెలుసుకున్నటల్లకల్లా దనితవడల్లో పొగ చూరా, అది ఏం చేసింది గోసి పెట్టుకుని శిర కట్టుకుని ఎప్పుడైనా కోరెల్లి కాడ అందరు గోల్చాడు కట్టుకుంటారు, నేను కట్టుకుంటా అని ఆ గోల్చాడు శిర తెచ్చుకొని కట్టుకున్నది. కట్టుకున్న ముండ లంగ తెచ్చుకున్నా మంచుకుంటా, అలవాట్లేదు లంగాలు పట్టలేదు. ఆ లంగ లేక 12 ములదే చీర కట్టుకున్నది. ఇక ఎగురటానికి ఎండకు చెమట పుట్టింది. ఇక పట్నం మీద పైసలు ఇస్తారు కట్నాలు, ఆ ఒగ్గోళ్ళు, ఆ ఒగ్గోళ్ళు అన్ని పైసలు దీనికి ఇచ్చిర్రు. ఆ పైసలు జంచి వదన బాగైతుంది, ఈ చీరే ఇక్కడికి జారొచ్చింది. మరి కట్టుకుంటే ఏమనుకుంటారో ఏమో, చీర దారంగా పైసల మూల్య కింద పడబోతుంది. ఇక నా బిడ్డలు పిలిచి చెప్తా అని ఓ బిడ్డలు వచ్చవ పైసల సంచి జారిపోతుంది, తాగును
నాది బిడ్డ అంటున్నది, ఈ మొగుడు చిన్నోడేనా? నా బిడ్డ నేను అడుగుతా, ఓ బిడ్డలు వచ్చావా? దానికి ఈగబెట్టుడు దేవుడు బంధు, ఆకాన్నించాలి నిజంగా కోరిల దేవుడు అత్తేనే ఊగాలి. ఇక రాకుంటే ఊగని వాళ్ళకు, దేవుడు రాకుంటే ఊగటి వాళ్ళకు లేని కట్టాల పాలు చేస్తాడు. ఈ కాంచెలు మీరు దేవుడు అత్తేనే ఊగుర్రి, లేకుంటే లేదని పెండ్లం పిల్లలు ఎంట పెట్టుకున్నాడు. కోరిల్ మళ్ళీ కొబ్బరికాయ కొట్టిర్రు. ఇక తోఖానాం పీఖానాం రఘునందనా.